నమస్తే అండి బోస్ కుమారి. నిన్న ఏలూరు సభలో పవన్ గారు వాలంటీర్లకు సంబంధించి మాట్లాడినటువంటి విధానానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో బాగా చర్చ జరుగుతుంది, వివాదాస్పదమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. సమయం వచ్చింది కాబట్టి క్లియర్ గా క్లుప్తంగా ఖచ్చితంగా వాలంటీర్లకు సంబంధించి మన కళ్ళ ముందు కనపడుతుంది. ఏదో పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్ తీసుకునే అవసరం లేదు, మన కళ్ళ ముందు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాలంటీర్లు చూస్తున్నటువంటి పరిస్థితులే ఉంటాయి. అందరూ చెడ్డోళ్ళు ఏముండరు, అలాగని చెప్పేసి అందరూ మంచోళ్ళు ఏముండరు. ఖచ్చితంగా లొసుగులు అయితే కంపల్సరీగా ఉన్నాయి. దీనికి సంబంధించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీకి సంబంధించి అసలు వాలంటీర్లను ఎందుకు పెట్టింది, వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి, వాస్తవంగా ప్రతి ఒక్కరు తమ తమ ఆత్మ పరిశీలనలు చేసుకునేటువంటి సమయం అయితే ఖచ్చితంగా వచ్చింది. వాలంటీర్లు ఎందుకు పెట్టింది వైసీపీ పార్టీ, బాహాటంగా వైసీపీ పార్టీ వాలంటీర్ని కోరింది ఏంటంటే వైసీపీ గెలుపుకు సహకరించండి, గెలిపించండి వైసీపీ పార్టీని, మీ చేతుల్లోనే ఉంది రా అంటే ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రతిసారి వైసీపీ పార్టీ కోసం ప్రజల డబ్బుతోటి వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులే వాలంటీర్లు అని ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ప్రజల డబ్బుతోటి చేస్తూ ప్లస్ దానికి తోడు వైసీపీ విజయానికి సహకరించమని ఇండైరెక్ట్గా కూడా కదా డైరెక్ట్గా ఏది ప్రజల సొమ్ముతోటి జీతాలుగా ఇస్తూ సేవ పేరు మళ్ళీ సేవ అడుగుతారని చెప్పేసి మళ్ళీ సేవ అంటారు. ప్రజల డబ్బు ఇస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు ఇస్తూ వైసీపీ పార్టీని గెలిపించండి, మీకు పదవులు ఇస్తాము, రాజకీయాలకు తీసుకెళ్తాం, పదవులు ఇస్తామని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడినటువంటి వాళ్ళు మరి ఏమవ్వాలి ఆ సుత్తి జనలకు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సంస్కారహీనమైతే ప్రజల డబ్బుతోటి వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నారు, దేనికి పెట్టుకున్నారో నీకు తెలిసి నెక్స్ట్ వీడియో చేస్తా అతని గురించి తెలిసి డైరెక్ట్గా వైసీపీని గెలిపించమని ప్రజలు డబ్బు ఇస్తూ అడిగినటువంటి వ్యక్తులు ఏమని పిలవాలి. మరి సంఘ అంటే ఏది సంస్కార దేవుళ్ళనే సంస్కార లెజెండ్స్ అనే మరి నువ్వేం పేరు పెడతావు చూడాలి. సరే ఈ నెక్స్ట్ వీడియో చేద్దాం అతని గురించి, అతను వాగినటువంటి వాడికి. ఇప్పుడు వాలంటీర్లకి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీ తనని తాను కాపాడుకోవడానికి వాలంటీర్ వ్యవస్థలను సృష్టించింది, ఇది కన్ఫర్మ్. అసలు వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది, వాలంటీర్ వ్యవస్థ వచ్చినటువంటి కొత్తల్లో కొంతమంది అమ్మాయిలు ఇబ్బంది పడ్డారు, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటి, రాష్ట్రంలో 17,000 నుంచి 18,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వేలల్లో కొంతమంది వెనక్కి వచ్చినా కూడా కొంతమంది పోయినసారి సభలో కూడా చెప్పారు కొంతమంది వెనక్కి వచ్చారు, చాలా మంది వరకు కూడా రాలేదు, కొంతమంది రాలేదు కొంతమంది వచ్చారు. ఈ రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, చనిపోయారా లేకపోతే వ్యభిచార గృహాలకు అమ్మబడ్డారా లేకపోతే ఏం కాబట్టారు వీళ్ళు, ఈ అమ్మాయిలు వెనక రానటువంటి అమ్మాయిల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు ఏమైపోయారు అనేటువంటి విషయాన్ని కనీసం ఎవరు చర్చించలేదు, పట్టించుకున్నటువంటి పరిస్థితి లేవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చర్చించేంత వరకు కూడా. మరి ఇలాంటి విషయాన్ని చెప్తూ కేంద్రంలో ఉండేటువంటి కొంత అంటే ఇంటెలిజెన్స్ ద్వారా కొంతమంది పెద్దల ద్వారా వాలంటీరీ వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళు ఇన్ఫర్మేషన్ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళకి ఇవ్వటం ద్వారా అమ్మాయిలు కొంతమంది కనిపించకపోవడానికి వాలంటీర్లకి సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు కొంతమంది తెలిసినటువంటి పెద్దలు నాతో చర్చించారనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇదే విషయాన్ని ఒకసారి జర్నలిస్టులకు చెప్పాడు, ఇది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని నాకు వాళ్ళు చర్చిస్తున్నారు, ఇదే విషయాన్ని జర్నలిస్టులు సీరియస్గా తీసుకుని దీన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేయండి అనేటువంటి విధంగా జర్నలిస్టులకు చెప్పాడు, జర్నలిస్టులకి మీడియా వ్యవస్థలకు చెప్పాడు. మీ దిక్కుమాలే ఈ జర్నలిస్ట్ అనేటువంటి విషయాన్ని ఈ మొక్క మాత్రం మర్చిపోయి ఆ వాలంటీర్లు అవమానం చేశాడు, వాలంటీర్లు మాట్లాడటం సంస్కారహీనం, తొక్క తోటకూర అని చెప్పేసి సోళ్ళు సోది బాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు చెప్పాడు, దయచేసి దీన్ని బయటికి లాగండి, మీరు దీంట్లో వాస్తవాలు బయటికి లాగండి అని చెప్పేసి చెప్పాడు. మరి నువ్వు జర్నలిస్టువేగా, నువ్వు లాగు. సరే ఇతని ఈ త్రోస్తాడు మధ్యలోకి, ఇతని తర్వాత వీడియో చేద్దాం. ఇక వాలంటీర్లకు సంబంధించి ఎందుకు ఉపయోగపడుతున్నారు, వాళ్ళు ముసలి వాళ్ళకి తీసుకెళ్లి ఫెన్షన్ ఇవ్వడానికి ప్లస్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇవ్వడానికి తప్ప వాలంటీర్లు దేనికి ఇవ్వని కొట్టలేదు. ఏది ప్రజలకి సంబంధించినటువంటి విషయాలు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి దాంట్లో నువ్వు అప్లై చేయడానికి మూసుకొని సచివాలయం దగ్గరికి వెళ్లాల్సిందే, ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్లాల్సిందే. సచివాలయం దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండేటువంటి అక్కడ కంప్యూటర్ ముందు కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు సర్టిఫికెట్ వాళ్ళు జెరాక్స్లు ఇచ్చి నువ్వు అప్లై చేసి నీ వివరాలని చెప్తే వాళ్ళు అప్లై చేస్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత నువ్వు సచివాలయం దగ్గరికి పోయి తెచ్చుకోవచ్చు, లేదా వాలంటీర్కి ఫోన్ చేస్తే వాలంటీర్ తీసుకొచ్చి ఇస్తాడు, ఇంతే.
అంటే దాంట్లో వాలంటీర్ చేస్తుంది ఏం లేదు, మనం చెప్తే వాడు తీసుకొచ్చి ఇస్తాడు అంతే తప్ప అప్లై చేసుకోవడానికి మూసుకొని సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సిందే. నీకేం కావాలన్నా నువ్వు సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ వాలంటీర్ చేస్తుంది అంటూ ఏమీ లేదు. ముసలి వాళ్ళకి ఫెన్షన్ ఇవ్వటం తప్ప, ప్రజలకి పనికొచ్చేటువంటి విషయంలో ముసలి వాళ్ళకి ఫెన్షన్ ఇవ్వడం తప్ప వాలంటీర్ దేనికి పనికి రావట్లేదు. ఇంక దీంట్లో వేరే సెక్షన్ లేదు. కాకపోతే వేరే వేరే ఊర్లకు వెళ్తున్నటువంటి వాళ్ళు కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి ఫ్యాక్షన్ చూస్తాం అనేటువంటి కోణంలో కొంత బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకటి రెండు జరిగాయి, మంచి విషయాలే. ప్రజలకు సంబంధించిన విషయం ఇదొక్కటే. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో చివరికి స్టిక్కర్లు అతికిస్తుంది కూడా వాలంటీర్లే, ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తుంది కూడా వాలంటీర్లే. ఒక ప్రభుత్వ ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని వాలంటీర్లు ఎలా చేస్తారు, ఇది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఇక స్వేచ్ఛ, స్వేచ్ఛకి సంబంధించి నాకు తెలిసి పోలీసుల దగ్గర కూడా ఈ ఇన్ఫర్మేషన్, అంటే ఒక ఊర్లో ఒక మండలంలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి పోలీసులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలవదు. ఖచ్చితంగా వాలంటీర్లకు తెలుసు. అదేంటి తెలుసా, ఏ ఇంట్లో ఉంది, ఆ ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఎంతమంది దాంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళు ఏమేమి చేస్తుంటారు, వాళ్ళు ఉదయాన్నే ఎక్కడికి వెళ్తుంటారు, ఆ ఇంట్లో ఉండేటువంటి మగాళ్ళు ఏ టైంలో బయటకు వెళ్తుంటారు, ఆడవాళ్ళు ఏ టైంలో బయటకు వెళ్తుంటారు, వాళ్ళు ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఇవన్నీ విషయాలు వాళ్ళు ఏం చేస్తుంటారు అనేటువంటి విషయంతో సహా మీ స్వేచ్ఛకి సంబంధించిన ప్రతి విషయం వాలంటీర్కి తెలుసు. అక్కడ ఉండేటువంటి పోలీసులు కూడా తెలుసు, మీ వాలంటీర్కి తెలుసు. ఇది మిస్లీడ్ కావట్లేదని చెప్పేసి గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు మీడియాకి సంబంధించి ఇది వివరాలు బయటికి తీయమని చెప్తున్నారు, తీయండి, దాని మీద ఎంక్వైరీ చేయండి. పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పు అని చెప్పేసి నిరూపించండి, అది కరెక్ట్ అవుతుంది. మా విషయం చెప్పిన తర్వాత అది కరెక్టా కాదా అని తెలియకుండా నువ్వు ఎలా మీరు ఎలా మాట్లాడుతున్నారు, అది తప్పు అని సంస్కారం అని చెప్పేసి మీరు ఎలా మాట్లాడుతున్నారు. ఈ వాలంటీర్ వర్క్స్కి సంబంధించి నేను ఖచ్చితంగా, మీరు చరిత్ర గమనించండి, చరిత్రలో తీసుకోండి, నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. నేను చదివినటువంటి అన్ని బుక్కుల్లో నేను ఒక విషయం చెప్తాను, నాకు తెలిసినటువంటి విషయాన్ని ఒకటి చెప్తాను. నేను స్వాతంత్ర పోరాటం జరిగినటువంటి తరుణంలో ఈ వాలంటీర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా అయితే నడుస్తుందో అదే విధానం బ్రిటిష్ వాడు నడిపించాడు. అది ఎలా అంటే, సిక్కులకు సంబంధించి కొంతమందిని గ్యాదర్ చేసుకొని ఏంటి, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళకంటే ఒక రకంగా వేగులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు, ప్లస్ వాళ్ళ రక్షణ కోసం వీళ్ళందరినీ ఒక సైన్యంలో వాళ్ళ సైన్యంలో తీసుకున్నట్లుగా తీసుకునేవాళ్ళు. వాళ్ళకి పెద్ద డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, సరిపోయేటువంటి విధానం కాదు, భయపెట్టి మళ్ళీ ఓకే. వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, వాళ్ళ ప్రభుత్వం అంటే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరెవరు బ్రిటిష్ వాళ్ళ మీద కక్ష కడుతున్నారు, ఉద్యమాల్లో ఉన్నారు, ఈ విషయాలకి సంబంధించి మన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన వాళ్ళ ద్వారానే ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మన వాళ్ళ మీదే వాళ్ళు చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ సుస్థిరమైనటువంటి వాళ్ళ నియంతృత్వాన్ని సుస్థిరం చేసుకోవటానికి మన వాళ్ళనే ఉపయోగించుకున్నారు, పదో పరకా ఇచ్చి. ఒక్కో టైంలో ఈ డబ్బులు సరిపోవట్లేదు, అసలు మాకు ఎందుకు పనికి రావట్లేదు అని అంటే భయం ఉంటుంది, ప్లస్ అడిగేటువంటి వాళ్ళు కొంతమంది అడుగుతుంటే కొంత ఎట్లా కొంత వాళ్ళు యూనిటీ వస్తున్నప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా, తెలివిగా అవార్డులు అని చెప్పేసి ప్రకటించేవాళ్ళు. ఇదిగో ఇతను బాగా పనిచేశాడు, ఇతనికి రాజా బహుదూరు, ఇతర జమీందారు, అంటే ఏ ఆ సింహం పులి ఆ రకంగా వాళ్ళకి ఒక ఫంక్షన్ లాగా పెట్టేసి వాళ్ళకి బిరుదులు ఇచ్చేటువంటి వాళ్ళు. అయ్యో మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మాకు బిరుదులు కూడా ఇస్తున్నారు అనేటువంటి కోణంలో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ఇది ఇండియాలో ఇంతకుముందు స్వాతంత్ర పోరాటం జరిగేటువంటి సమయంలో తెల్లవాళ్ళు వాలంటీర్ల పేరుతో జరిగినటువంటి విధానం. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాలంటీర్ విధానంలో కూడా ఏమన్నా పిన్ టు పిన్ ఏమన్నా తేడా ఉందా చెప్పండి నాకు. ఖచ్చితంగా ఆ వాలంటీర్లు అనేటువంటి వాళ్ళని ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీ సంరక్షణ కోసం మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు. ప్రభుత్వ అసలు ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటియో చెప్పండి నాకు, ఒక్కటి కూడా లేదు. ఓన్లీ ఫెన్షన్ ఇవ్వటం తప్ప ఏ రకమైనటువంటి విధానం లేదు. వాటి సర్వేలు చేయడానికి లేకపోతే ఏదో నువ్వు ఆరోగ్యశ్రీ అయినా ఇంకోటైనా ఏదైనా సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్లస్ అది కూడా కాకుండా లేనిపోయిన డిస్టర్బెన్స్, ఏ టైంలో వస్తారో తెలియదు, దేనికోసం ఇక్కడ ఏలు ముద్ర వేయమంటారు, అక్కడ సంతకం పెట్టమంటారు, అక్కడ బొమ్మంటారు, ఇక్కడ రమ్మంటారు, అదేదో కావాలంటే అదేదో వచ్చిందని చెప్తారు. సోది ఏది పడితే అది విపరీతంగా పనిచేసుకునేకుండా వాళ్ళని ఆ కుటుంబ సమస్యలతో వాళ్ళు అయిపోతుంటే వీళ్ళు వచ్చి విపరీతంగా టార్చర్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చాలా మంది వరకు కూడా నేను అనుభవించి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఏ ఎందుకు వస్తారో తెలియదు, దానికి మనకి ఏం అవసరం ఉండదు. ఏడేళ్ళు ముద్ర ఏమంటాడు దేనికనంటే ఒక సర్వే జరుగుతుందిలే, ఒక ఎంక్వైరీ జరుగుతుందిలే, ఈ రకంగా మాట్లాడుకుంటారు.
అలాగే ఇప్పుడు వాలంటీర్లకి సంబంధించి వాళ్ళ సేవ అనేటువంటి పేరుతో తీసుకున్నామని చెప్తారు. కానీ ప్రజలు డబ్బులు ఇస్తున్నారు, వైసీపీ పార్టీ కోసం పని చేయించుకున్నటువంటి విషయం క్లియర్ గా తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు కదా. ప్లస్ అది కూడా కాకుండా స్టిక్కర్లు ప్రభుత్వానికి అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ప్రచారాన్ని వీళ్ళు ఎందుకు చేయాలి, ఇది ఒక విషయం. ప్లస్ అది కూడా కాకుండా ఒక టైంలో మా ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి అనేటువంటి విధంగా వాళ్ళు అడ్డం తిరిగితే మీరు చేసేటట్టు సేవ మీది చేయరు అనేటువంటి కోణంలో వాళ్ళకి చెప్పారు, సేవ అని చెప్పారు. ఇంకా వీళ్ళు యూనిటీ వస్తుంది, వీళ్ళు విడిపోతున్నారు అనేటువంటి విధంగా అంటే వీళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అవుతున్నప్పుడు ఏంటి, ఇప్పుడు ఏదో బిరుదులు ప్రధానం అని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. 30,000, 40,000, 40,000 మళ్ళీ డబ్బులు పంచి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రజల డబ్బుని. ఇదంతా దేనికి చేస్తున్నారే అని అంటే, ఒక పార్టీని సుస్థిరం చేసుకోవడానికి, ఆ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం సేవ అనేటువంటి పేరుతోటి ఓన్లీ ముక్సల్ వాళ్ళకి ఫ్యాంక్షన్ ఇచ్చేటువంటి చేస్తే దాన్ని పెద్ద సేవగా పెట్టి వాలంటీర్ విధానం నడిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకొకటి, యువత యొక్క శక్తి సామర్థ్యాలని నిర్వీర్యం చేస్తున్నటువంటి సంఘటన ఇది. మీకు నిజంగా యువత మీద అంత అభిప్రాయం ఉంటే, అంత ప్రేమ ఉంటే వాలంటీర్ల విధానాన్ని పర్మినెంట్ చేసి ఒక్కొక్కరికి 40,000, 50,000 శాలరీలు ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళకి ఇస్తారు సచివాలయ ఉద్యోగులకు ఇస్తారు కదా 25,000, అట్లాగే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా పర్మనెంట్ ఉద్యోగులను చేయండి, పర్మనెంట్ ఉద్యోగస్తులను చేయండి, అది న్యాయం అవుతుంది. సేవా పేరుతో 500 ఇచ్చేసి నిజంగా యువత యొక్క శక్తి సామర్థ్యాలను దోచుకున్నట్టే అవుతుంది, ఇది తప్పు. ఇది ఏ రకమైనటువంటి సంస్కారమో ఆ జర్నలిస్ట్ ఖచ్చితంగా ఆ శుద్ధి జర్నలిస్ట్ ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వాటిల్లో ఈ ఉన్నటువంటి మీడియా బయటికి తీయమని చెప్పాడు, దీన్ని కొట్టిపారేసేటువంటి పరిస్థితులు లేవు. మరి గ్రామంలో ఉండేటువంటి అమ్మాయిలు, రాష్ట్రంలో ఉంటే గ్రామంలో నుంచి వెళ్ళాల్సిందిగా ఎవరైనా సరే, ఈ అమ్మాయిలు ఏమయ్యారు, ఈ అమ్మాయిలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లు ఎవరు ఇస్తున్నారు, అది వాళ్ళు ఇస్తున్నారా లేదా, కేంద్ర నిఘావర్గాలు ఎందుకు చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈ ఎదవసుల్లంతా సొల్లుతూ మరి వాలంటీర్లు వెనక్కి వచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఆత్మ పరిశీలన చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వైసీపీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే 90% వాలంటీర్ ఉద్యోగులు మన వాళ్ళకి ఇచ్చుకున్నామని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి వీడియో ఈ రోజుకి ఉంది యూట్యూబ్లో. ప్లస్ వాలంటీర్లు గెలిపించండి, మీకు రాజకీయ పదవులు ఇస్తాము, రాజకీయ నాయకులుగా మేము తయారు చేస్తామని చెప్పినటువంటి మాట ఈ రోజుకి ఉంది, వాళ్ళకి ఆశ చూపించినటువంటి. ఇది సంస్కారమా? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దానికి సంబంధించి మరి జర్నలిస్టులు, మీడియా సంస్థలు దీని ఇన్ఫర్మేషన్ బయటికి తీసి ఇది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసి, నిజమైతే నిజమని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్పారని తెలుస్తారు లేదో చూద్దాం.